అందరికీ నమస్కారం వేగా న్యూస్ కు స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ పిఠాపురంలో జన సైనికులు కదం తొక్కారు పవన్ కోసం పాదయాత్ర చేపట్టిన పిల్ల శ్రీధర్ వెంట వందలాది మంది జన సైనికులు కలిసి నడిచారు పవన్ రావాలి పిఠాపురం మారాలి అంటూ జన సైనికులు చేసిన నినాదాలతో పిఠాపురం పట్టణం మారుమ్రోగింది కాకినాడ జిల్లా పిఠాపురంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు పిల్ల శ్రీధర్ త్వరలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టబోయే బస్సు యాత్ర విజయవంతం కావాలి అని వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని అందుకు ఆ సత్యదేవుని ఆశీస్సులు కోరుకుంటూ తన సొంత గ్రామమైన కందరాడ నుండి ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వరకు పాదయాత్ర చేపట్టగా ఈ పాదయాత్రకు నియోజకవర్గ వ్యాప్తంగా వందలాది మంది జన సైనికులు కదలవచ్చి పిల్ల శ్రీధర్ వెంట కలిసి నడిచారు ఈ భారీ ర్యాలీలో డప్పుల హోరు జన సైనికులు చేసిన నినాదాలతో పిఠాపురం పట్టణం మారుమ్రోగిపోయింది జై పవన్ కళ్యాణ్ పవన్ రావాలి పిఠాపురం మారాలి ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోయే యాత్ర విజయవంతమయ్యి రాబోయే ఎలక్షన్ లో జనసేన పార్టీ విజయంగా మోగించాలని మా స్వగ్రామానికి కందరాటించి అన్నవరం సత్యదేవుని సన్నిధికి పాదయాత్ర చేసుకుంటూ వెళ్లి దాంట్లో పిఠాపురం నియోజకవర్గ సమస్యలను ఇంకొన్ని తెలుసుకుంటా ముందుకెళ్లి ఈ సమస్యలన్నీ సత్యదేవుని సన్నిధిలో పెట్టి మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం ద్వారా ఈ సమస్యలకి అన్నిటికీ శాశ్వత పరిష్కారం జరిపిస్తానని సత్యదేవుని వేడుకోవడానికి ఈ పాదయాత్ర సాగిస్తున్నాము. పిఠాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం వస్తే ఏదేదో ఆధునీకరణ తర్వాత తీర ప్రాంతం కోత తుఫాన్ వచ్చినప్పుడు వారికి శాశ్వత నివాసం లేకపోవడం ఇరవై ఏళ్ళ పైన మూసేసినా సరే వాళ్ళకి ఇంకా కార్మికులకి ఆ బకాయి జీతాలను ఇంకా కూడా చెల్లించలేని పరిస్థితి. దీని మీద ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు. జయలక్ష్మి బ్యాంక్ అన్నది మూసేస్తే దాదాపు 1200 పైన కస్టమర్లు 1000 పైన నష్టపోయి ఉన్నారు. ఆ బ్యాంక్ సిబిసిఐడి విచారణ అని చెప్పారే తప్ప ఈ ఎవరైతే కోల్పోయిన వారో వాళ్ళకి ఏమీ హామీ అన్నది ప్రభుత్వం నుంచి రాలేదు. ఇలాంటి ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తీరాలంటే నియోజకవర్గ సమస్యలే కాదు రాష్ట్ర సమస్యలు తీరాలంటే మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రి అయ్యి ఈ సమస్యలన్నీ తీరుస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే రాబోయే ఎలక్షన్లో కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మునిపెన్నడు ఏ నాయకుడు ఏ ఎలక్షన్లో సాధించలేనంత గొప్ప మెజారిటీ అందించి ఆయన్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామని ఈ సందర్భంగా మా పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై జనసేన, జై జనసేన. మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.